అన్నయ్య నిన్ను క్లాస్ లీడర్ చేశారట కదా అసలు లీడర్ అంటే ఎవరన్నయ్య ఓస్ ఓస్ లీడర్ అంటే కూడా తెలియదా లీడర్ అంటే నాయకుడు నాయకుడు అంటే నడిపించేవాడు తెలిసిందా స్వప్న నేను ప్రవీణ్ ని చెప్తున్నాను తెలుసుకో అంతే కదా ఆనంద్ అవును ప్రవీణ్ అంతేకాదు నాయకుడంటే నడిపించేవాడే కాదు ముందు తాను చక్కగా నడుచుకునేవాడే కూడా ఉండాలి అంతేకాదు తాను నాయకుడునని గర్వపడకూడదు అధికారం ఉంది కదా అని ఇతరులపై పెత్తనం చెలాయించకూడదు ఇతరులకు తమ పనుల్లో సహాయపడుతూ ఉండాలి విన్నావా ప్రవీణ్ అది నాయకుడు అంటే అది నాయకత్వ లక్షణం అంటే అంతేగాని నాయకుడు అంటే నీ మాదిరి విర్రవీగకూడదు తెలుసుకో మాకు తెలిసిలేవమ్మ స్వప్న ఏదో నువ్వు ఆనందం అడిగావని నేను అంతే నేనేం విర్రవీగలేదు సరే సరే ఎవ్వరు విర్రవీగడం లేదు కానీ తాతయ్య ఏంటి ఇంకా రాలేదు వస్తుంటారులే స్వరూప తాతయ్య వస్తానంటే తప్పక వస్తారు ఆనందన్నయ్య అదిగో తాతయ్య వస్తున్నారు పదండి పదండి సరేలే స్వప్న తాతగారు వస్తున్నారుగా రాణి అప్పుడు ఎక్కడ కూర్చుందామంటే అక్కడే కూర్చుందాం సరేనా ఏమంటావు స్వరూప అలాగే ప్రవీణ్ అదిగో తాతయ్య గారు వచ్చేశారు అందరూ బాగున్నారు కదా ఈ మధ్య బాగా వర్షాలు వస్తున్నాయి కదా చాలా మందికి దగ్గు జలుబు పట్టుకుందర్రా అందుకే అడిగాను అంతే సరే ఇదిగో మీరు మాత్రం వర్షంలో తడవద్దు తడిస్తే జలుబు పట్టుకుంటుంది ఇక ఆ తరువాత దగ్గు జ్వరం నొప్పులు ఇలా ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి ఇక అవన్నీ తగ్గడానికి చాలా టైం పడుతుంది విన్నావా చిట్టి తల్లి మేము వర్షంలో తడవటం లేదు తాతయ్య నేను స్కూల్కు గొడుగు కూడా తీసుకెళ్తున్నాను ఓహో గొడుగు తీసుకెళ్తున్నావా నేను రెయిన్ కోట్ తీసుకెళ్తున్నాను రెయిన్ కోటే నేను చలికోట కూడా వేసుకెళ్తున్నాను ఆహా అలాగా చాలా మంచిదర్రా పిల్లలు అయితే మీరందరూ ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారన్నమాట మంచిది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అంటే జబ్బులు వచ్చాక మందులతో వైద్య చికిత్స చేయించుకుని బాగుపడే కన్నా అసలు జబ్బులే రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం మంచిదని అనుభవజ్ఞులు అంటుంటారు ఎందుకంటే జబ్బులు వస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది కొన్నిసార్లు శరీరంలోని అవయవాలు జీవ కణాలు దెబ్బతింటాయి అవి నయం కావచ్చు కాకపోవచ్చు లేదా చాలా సమయం పట్టొచ్చు ఏదేమైనా కష్టం కష్టమే నష్టం నష్టమే కదా ఏమంటారు అందుకే దేనికైనా ముందు జాగ్రత్తలు పాటించడం మంచిదని పెద్దలు ఆ అది సరే ఆ విషయం పక్కన పెడదాం ఇక మన విషయానికి వద్దాం ఆ ఏరా ఆనంద్ మనం మొన్న ఏ కథ చెప్పుకున్నాము ఎంతవరకు చెప్పుకున్నాం మోషే కథ చెప్పుకున్నాం తాతయ్య మోషే పుట్టడం అతని తల్లి తనను బుట్టలో పెట్టి నైలు నదిలో వదలటం ఫరోరాజు కుమార్తె తనను చూచి తనతో తీసుకెళ్ళి తన బిడ్డగా పెంచుకోవటం మోషే అలా పెరిగి పెద్దవాడవటం బాగా చెప్పావు ఆనంద్ సరే స్వప్న ఆ తరువాత ఏం జరిగిందో నువ్వు చెప్పు తాతయ్య మోషే పెద్దవాడయ్యాక ఒకసారి తన జాతివారైన హెబ్రియుల పరిస్థితిని చూడటానికి వెళ్తాడు ఒక చోట ఒక ఐగుప్తియుడు తన హెబ్రియ బానిసను గొడ్డులా బాధటం చూడలేక మోషే ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో పాతిపెడతాడు అవునవును ఈ విషయం తెలిస్తే ఫరోరాజు తనను చంపేస్తాడనే భయంతో ఐగుప్తు నుండి పారిపోతాడు బాగా చెప్పావు చిట్టు తల్లి ఆ సరే ప్రవీణ్ ఏది నువ్వు చెప్పు మోషే నుండి ఎక్కడికి పారిపోయాడు ఆ తరువాత ఏం జరిగింది మోషే మిద్యాన ప్రాంతాన్ని చేరుకుంటాడు అక్కడ పూజారి ఎత్రో ఇంట్లో చేరి అతని గొర్రెలు కాస్తుంటాడు ఎత్రో తన కుమార్తె సిపోరాను మోషేకిచ్చి పెండ్లి చేస్తాడు బాగా చెప్పావు ఆనంద్ ఆ చెప్పు వారికి ఒక కొడుకు పుడతాడు ఆ తర్వాత ఒకరోజు సినాయి పర్వతం వద్ద మండే పొదలో యావే దేవుడు మోషేకు కనపడి హెబ్రియులను ఐగుప్తు నుండి విడిపించమంటాడు మోషే తన అన్న అహరోనుతో కలిసి ఫరో వద్దకు వెళ్ళి దేవుని సందేశం వినిపిస్తాడు ఫరో దేవుని మాటను ధిక్కరిస్తాడు శభాష్ శభాష్ ప్రవీణ్ చాలా చక్కగా చెప్పావు ఆ తరువాత ఏం జరిగిందో నువ్వు చెప్పు స్వరూప మోషే దేవుని శక్తితో ఐగుప్తు దేశంలో అరిష్టాలు కలిగించి ఫరోబారి నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తాడు ఆ అందరూ చాలా బాగా చెప్తున్నారా అయితే ఆ అరిష్టాలు ఏంటేంటో ఎవరు చెబుతారు ఏది ఆనంద్ నువ్వు మొదలు పెట్టు అలాగే తాతయ్య ఫరో మనసు మార్చటానికి యావే ప్రభువు ఐగుప్తు దేశంలో పది రకాల అరిష్టాలను కలిగించాడు పది రకాల అరిష్టాలను కలిగించాడు ఒకటి ఐగుప్తులో నీళ్ళన్ని రక్తంగా మారిపోతాయి ఐగుప్తు అంతటా కప్పలు నిండిపోతాయి మూడు దేశమంతటా దోమల పీడ వ్యాపిస్తుంది నాలుగు ఐగుప్తు నిండా ఈగలు పశువులన్నీ రోగాల పాలవుతాయి ఆరు ఐగుప్తియులకు వారి పశువులకు ఒంటి నిండా భయంకరమైన బొబ్బలు పుడతాయి ఏడు ఆ తర్వాత ఘోరమైన వడగన్ల వాన కురిసి పంటలు పొలాలు చెట్లు చేమలు అన్ని నాశనం అవుతాయి ఆ తర్వాత మిడతల దాంట్లో దాడి చేసి పచ్చదనాన్ని అంతా పాడు చేస్తుంది దాని తర్వాత ఐగుప్తు దేశం అంతటా చిమ్మ చీకటి అలుముకుంటుంది పది ఇక చివరి అస్త్రంగా దేవుడు ఇజ్రాయలు తొలిచూలు మొగబిడ్డలందర్నీ ఒకేసారి హతమారుస్తాడు దీని తర్వాత మోషే హెబ్రియులందరినీ ఐగుప్తు దాటిస్తాడు షభాష్ వీరందరూ చాలా బాగా చెప్పారు అంతేకాదు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు సరే అలా మోషే హెబ్రియులనందరినీ ఐగుప్తు దాసు నుండి విడిపించి దాటించడాన్ని స్మరిస్తూ ప్రతి ఏడాది పండుగ చేసుకోవాలనుకున్నాడు కదా గుర్తుందా గుర్తుంది తాతయ్య ఆ ఆ పండుగను ఏమంటారు స్వరూప నువ్వు చెప్పమ్మా దాన్నే విమోచనోత్సవం పాస్కాని అంటారు తాతయ్య అవును విమోచనోత్సవం లేదా పాస్కాని అంటారు అంటే ఏంటి అంటే బానిసత్వపు చీకటి నుండి బయటపడిన పండుగ యావే ప్రభువు హిబ్రూ కలిగించకుండా వారి ఇండ్లను దాటిపోయిన పండుగ అని కూడా అంటారు కదా తాతయ్య మరి ఆ తరువాత ఏమైందో నువ్వు గబగబా చెప్పు ప్రవీణ్ మోషే హిబ్రూ ప్రజలను రెండు సముద్రం వద్దకు నడిపిస్తాడు ఈలోగా ఫరో సైన్యం వారిని వెంబడిస్తుంది అప్పుడు మోసే తన చేతికర్రతో సముద్రాన్ని రెండుగా అవును రెండుగా చీలుస్తాడు మధ్యదారి సముద్రాన్ని దాటిస్తారు దాటేస్తారు వారిని వెంబడించిన రాజును అతని సైన్యాన్ని దేవుడు సముద్రంలో ముంచి నాశనం చేస్తాడు అవును భలే చెప్పావురా రెల్లు సముద్రాన్ని దాటిపోవడం అనే ఆ అద్భుత అనుభవాన్ని ఇస్రాయిలు సంతతి అంటే హీబ్రూ ప్రజలు తరతరాలుగా స్మరించుకుంటూ యావే దేవుణ్ణి తమ విమోచకునిగా కీర్తిస్తున్నారు ఈనాటికి కూడా హీబ్రూ ప్రజలు అంటే యూదులు ఆనాటి సంఘటనను పాస్కా ఉత్సవంగా జరుపుకుంటారు అదే సమయంలో క్రైస్తవులమైన మనం క్రీస్తు మరణాన్ని జయించి ఉత్థానమైన సందర్భాన్ని మృత్యువు నుండి పునరుజ్జీవనంలోకి ప్రవేశించిన సంఘటనను ఉత్తాన పాస్కా మహోత్సవంగా జరుపుకుంటాం సరే ఆ తరువాత ఏమైంది ఎమ్మా చిట్టి తల్లి స్వప్న నువ్వు చెప్తావా చెప్తాను తాతయ్య వారు ఎడారిలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి చివరికి వాగ్దాన భూమిని చేరుకుంటారు అంతా ఒక్క ముక్కలు తేల్చి పారేశావన్నమాట తెలివైన దానివే మరి ఎడారి ప్రయాణం మధ్యలో ఏమీ జరగలేదా స్వప్న చాలా జరిగాయి తాతయ్య ఎడారి ప్రయాణంలో వారికి మొదట ఎదురైంది నీటి సమస్య ఒక చోట నీళ్లు చేదుగా ఉన్నాయి అప్పుడు దేవుని సూచనతో మోసే ఒక చెట్టు కొమ్మ ముక్కను నీటిలో వేయగానే నీళ్లు తీయగా మారిపోయాయి ఇక ఆ తర్వాత భోజన సమస్య దేవుడు మన్నా కురిపించి పూరేడు పిట్టలను పంపించి ఆ సమస్యను తీర్చాడు ఓ భలే బాగా చెప్పావు తల్లి సరే ఆనంద్ ఆ తరువాత ఏం జరిగిందో చెప్పు ఆ తర్వాత దేవుడు వారిని తన ప్రజలుగా ఏర్పరిచి వారితో ఒప్పందం చేసుకున్నాడు ఈ ఉడంబడిక ఆజ్ఞలు తెచ్చేందుకు మోషే యహోషువాతో కలిసి సినాయి పర్వతంపైకి వెళతాడు ఈలోగా కొండ క్రింద ప్రజలు ఉడంబడిక మీరి దూడను చేసి బలి ఆరాధనలు చేస్తారు దేవునికి కోపం వస్తుంది వారిపైకి అరిష్టాలను పంపిస్తాడు తాతయ్య నేను చెప్తాను ఓ చెప్తావా చెప్పు వారిపై కరుణ చూపి కాపాడమని మోషే యావే ప్రభువును శరణు వేడుకుంటాడు అయితే దేవుడు శాంతించి మళ్ళీ తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తాడు మోషే దేవుని ఆజ్ఞలను రాతి పలకలపై చెక్కి తీసుకువస్తాడు అలాగే సబాతు నియమాన్ని పండుగల నిర్వహణ ఉడంబడిక పెట్టే శుద్ధి సంస్కారాలు మొదలైన విధులను తెలియజేస్తాడు చాలా బాగా చెప్పావు మరి ఇత్తడి సర్పము కూడా చేస్తాడు కదా అవును మరో చోట దానికి ముందు యావే ప్రేరణతో మోసే డెబ్భై మంది పెద్దలను ఎంపిక చేసి వారికి బాధ్యతలు తెలియచేస్తాడు యాకోబు కుమారుల పేర్లతో పన్నెండు గోత్రాలను ఏర్పాటు చేస్తాడు ఇక అక్కడి నుండి కనాను ప్రాంతం వైపు మరలా ప్రయాణం సాగిస్తారు ఆ ఇప్పుడు చెప్పు స్వరూప ఆ తరువాత ఏమైంది మోషే పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మందిని కనాను ప్రాంతాన్ని పరిశీలించి రమ్మని పంపిస్తాడు వారు చూచివచ్చి పొలాలు పంటలు అన్నీ బాగున్నాయి కానీ అక్కడ ఉన్న ప్రజలు చాలా బలవంతులని వాళ్లను ఎదిరించడం అసాధ్యమని చెబుతారు దాంతో అందరూ భయపడిపోయి మోషేను అహరోనులను నిందిస్తారు యహోషువ కాలేబులు మాత్రం దేవుని మాటపై నమ్మకం ఉంచాలని ధైర్యం చెబుతారు అవును మరి ఆ తరువాత ఏమవుతుంది దేవుని సహాయంతో వారిని గెలుస్తామంటారు యహోషువా కాలేబులు కానీ అందరూ కలిసి వారిద్దరిని రాళ్లతో కొడతారు మోషే కలగ చేసుకుని అందరికీ సర్ది చెప్పి అందరినీ ముందుకు నడిపిస్తాడు అయితే దేవుడు వారికి నీళ్లు దొరకకుండా చేసి తన మహిమ చూపిస్తాడు అంటే ఎలా ప్రవీణ్ నువ్వు చెప్తావా చెప్తాను తాతయ్య మోసను ఒక రాతి బండపై తన కర్రతో కొట్టమంటారు మోస కర్రతో ఒకసారికి బదులు అనుమానంతో రెండుసార్లు కొడతాడు రాతి బండను పెక్కిలించుకొని నీరు పెళ్ళు ఇంత చేసినా వారు యావేకు మోషకు వ్యతిరేకంగా మాట్లాడుతారు ఆ అవును కథ జాగ్రత్తగా వింటున్నారు కదా తాతయ్య బాగుందా బాగుంది తాతయ్య మరి ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మనము చిన్న విరామం తీసుకుందాం సరేనా సరే తాతయ్య